రేపటి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. 5 రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఈ మీటింగ్ లో చర్చించారు. స్పెషల్ సెషన్ అయినా కూడా సాధారణ సమావేశాలలాగే సభ నడిపిస్తారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కులగణన, ధరలు, అదాని, మణిపూర్ పై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇక మరొక వైపు సనాతన విషయంలో సీరియస్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎంపీ కేకే. సనాతన విషయంలో ప్రధాని వ్యాఖ్యలను కేకే తప్పుపట్టారు. అలాగే స్పెషల్ సెషన్ పేరుతో కేంద్రం ఏదో దాచిపెడుతుందని నామా నాగేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. దీని ఒక రిచువల్ గా చేయకండి. మీరు ఎప్పుడు ప్రతిసారి మీటింగ్ పిలుస్తూ ఉంటారు ఎంపీస్ని, అసలు ఎంపీస్ వాయిస్ మేము సీనియర్ గా ఇది చెప్పిన తర్వాత కూడా మీరు దాన్ని చూడకుండా చెప్తా ఉంటారు. ఇది రొటీన్ కాకండి. ఇది పార్లమెంటు, ప్రతి ఒక్కడు పార్లమెంట్ మెంబరు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇష్యూ ఏమొచ్చిందంటే ఇది స్పెషల్ సెషనా లేకపోతే నార్మల్ సెషనా మాకు తెలియని తెలియదు. పేపర్ల లోపల ఏమొచ్చిందంటే ఇది స్పెషల్ సెషన్ వచ్చింది. స్పెషల్ సెషన్ ఉంటే స్పెషల్ సెషన్కి ఎజెండా ఉంటుంది, ఉండాలి కదా. స్పెషల్ అన్న ఎప్పుడైతే వర్డ్ యూజ్ చేసినావు, నువ్వే చెప్పినావు మేము ఎజెండాలు ఎప్పటికి అయితే తీస్తాము, అంతకుముందు ఇవ్వము, అసలు మాకు తెలుసు నువ్వు నేర్పించిన అవసరం లేదు, మేము పార్లమెంట్ మెంబర్ మాకు తెలుసు అని నాకు కోపంగా చెప్పినాను. కాబట్టి స్పెషల్ సెషన్ అన్నప్పుడు ఒకటి ఉంటుంది. ఇది నార్మల్ సెషన్ అయితే వింటర్ సెషన్ ఉంటుందా ఉంటుందా? మరి మేము బీఆర్ఎస్ తరఫున పట్టుదలగా దాన్ని అన్ని మేము అడ్జాయిన్మెంట్ మోషన్స్ ఇచ్చాము, బిల్లు పెట్టమని చెప్తున్నాం. దానికి ఇంత సర్ప్రైజ్ కూడా అవసరం లేదు, అందరు వెల్కమ్ చేస్తారు. అది కాకుండా ఏది వాళ్ళు దాచిపెడుతున్నారు అనేది మరి మొదటి 2 రోజుల గురించి చెప్పారు, మిగతా లాస్ట్ 3 రోజుల గురించి క్లారిటీగా చెప్పలేదు. ఏంటి అనేది మరి గవర్నమెంట్ నుంచి రావాలా? డెమోక్రసీలో మరి ఇంత పెద్ద స్పెషల్ స్టేషన్ పెట్టి ఆల్ పార్టీ లీడర్స్ ని పిలిచి ఎజెండా అనేది ప్రాపర్ గా ఇవ్వలేదు అనేది మాకు అనిపిస్తుంది. దీన్ని ఒక రిచువల్ గా చేయకండి. మీరు ఎప్పుడు ప్రతిసారి మీటింగ్ పిలుస్తూ ఉంటారు ఎంపీస్ని, అసలు ఎంపీస్ వాయిస్ మేము సీనియర్ గా ఇది చెప్పిన తర్వాత కూడా మీరు దాన్ని చూడకుండా చెప్తా ఉంటారు. ఇది రొటీన్ కాకండి. ఇది పార్లమెంటు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు సంబంధించి అఖిలపక్ష సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. రాజు, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, స్పెషల్ సెషన్స్ అని చెప్తున్నారు, కానీ సాధారణ పార్లమెంట్ సమావేశాలలాగే జరుగుతాయి, ప్రత్యేకత ఏమి ఉండదని ఒకవైపు చెప్తున్నారు, అలాగే ఏదో దాచిపెడుతోంది కేంద్రం అని మరొక వైపు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? ఎస్ నల్లిని, ఎప్పుడైనా సరే స్పెషల్ సెషన్స్ అంటే ఒక ఎజెండా అనేది ఉంటుంది, కానీ ఆ ఎజెండా ఇప్పటికి కూడా సస్పెన్స్గానే కనిపిస్తుంది. ఎందుకంటే 2 గంటల పాటు సాగినటువంటి అఖిలపక్ష సమావేశంలో ఈ స్పెషల్ సెషన్కి సంబంధించినటువంటి ఎజెండాను ఎక్కడా కూడా బహిర్గతం చేయలేదు. ఏదైతే రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారో, రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఖచ్చితంగా ఈ 5 రోజుల ఎజెండా తేలిపోనుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు. ఎందుకంటే ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి బిల్లులు తీసుకురాబోతుంది, ఈ 5 రోజుల్లో ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి పార్లమెంట్లో అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఫైనల్గా తేలింది ఏంటంటే, మొదటి 2 రోజుల ఎజెండా ఫిక్స్ చేసినప్పటికి కూడా ఆ తర్వాత 3 రోజులు ఏం జరగబోతుంది అంటే, రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి సెషన్స్ 5 రోజుల పాటు అంటే 22వ తేదీ వరకు ఈ సమావేశాలు సాగుతాయి. మొదట రేపు పొద్దున్నే అందరూ కూడా ఏదైతే ప్రధానితో పాటు మిగతా రాజ్యసభ అటు లోక్సభ ఎంపీలు అందరూ కూడా హాజరు కావాలి, ప్రత్యేకంగా గ్రూప్ ఫోటోస్ ఉంటాయి, అది పాత పార్లమెంటు ముందు అని చెప్పి బులెటిన్ కూడా జారీ చేశారు. రేపు జరిగేటటువంటి చర్చను చూస్తే పార్లమెంటు ప్రస్థానం అంటే ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత పార్లమెంటు మొదటి పార్లమెంట్ నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ పార్లమెంటు ప్రస్థానం పైన చర్చ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ తర్వాత 19వ తేదీ అంటే ఎల్లుండి గణేష్ చతుర్థి మొదలవుతుంది. సో వినాయక చవితి రోజున మంచి రోజుగా ఉంది, ఆ రోజు కొత్త భవనంలోకి వెళ్ళబోతున్నామని కూడా చెప్పారు. సో దానికి అనుగుణంగా కొత్త భవనంలోకి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఫోటో సెషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కొత్త భవనంలోకి వెళ్ళాక ఈ కొత్త భవనంకు సంబంధించినటువంటి ప్రశస్తి ప్రస్తుతం ఉన్నటువంటి అమృతకాల్ అంటే 75 ఏళ్ళ స్వతంత్ర భారత్లో జరిగినటువంటి ప్రధాన అంశాలను కూడా చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ తర్వాత జరిగేటటువంటి 3 రోజుల్లో కేంద్రం ఎటువంటి బిల్లులు తీసుకువస్తుంది అనేది కనుక చూస్తే, వాస్తవానికి ఇప్పటి వరకు అధికారికంగా చెప్పినటువంటి బిల్లులన్నీ కూడా నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. పోస్టులకు సంబంధించింది కావచ్చు, బర్త్ సర్టిఫికెట్స్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఎన్నికల కమిషనర్ల నియామకం పైన ఉన్నటువంటి బిల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో చర్చకు వచ్చినటువంటి అంశాలే.
కానీ కొత్తగా ఇంకేమైనా తీసుకొస్తుందనే దానికి మాత్రం ఎటువంటి సమాధానం ప్రతిపక్ష నేతలకు దొరకలేదు అఖిలపక్ష సమావేశంలో అందరూ కూడా అవాక్కయ్యే బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం కొన్ని డిమాండ్స్ మాత్రం కేంద్రం ముందు పెట్టారు ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్ అంటే కొత్త పార్లమెంట్లోకి వెళ్తున్నాము 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా కొత్త పార్లమెంట్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో శుభ సూచకంగా అంటే ఏ విధంగానైతే వినాయక చవితి సందర్భంగా మీరు కొత్త పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నారో అదే విధంగా మహిళలను సైతం మనం గౌరవించాలి మహిళా బిల్లును తీసుకురావాలని చెప్పి కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు దాంతో పాటు భారత రాష్ట్ర సమితి అంటే కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి సైతం ఈ అంశాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఇక దానికి తోడు ఏదైతే ఇతర అంశాలను కూడా ఖచ్చితంగా చర్చించాలని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ ఆ సీక్రెట్ ఎజెండా ఏంటి అనే దాని మీద ఇప్పటికీ కొంత అనుమానాస్పదంగానే కనిపిస్తుంది ఏం చేయబోతున్నారనే విషయంలో మాత్రం ఎంపీలందరూ ప్రశ్నించినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు సో దాంతో ఇక స్పెషల్ ఎజెండా ఉండబోతుందా ఉంటే అప్పటికప్పుడు తెరపైకి కేంద్రం తీసుకురాబోతుందా అనేది కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా స్పష్టంగా కనిపిస్తుంది సో మొత్తానికైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే స్పెషల్ సెషన్స్ అనేటివి కొత్త పార్లమెంట్ భవన్లోకి వెళ్లేందుకు మాత్రమే ఏర్పాటు చేశారనేది ఒక అంశం అయితే మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అమృతకాల అంశాలను మాత్రమే చర్చించేందుకు ఈ సెషన్స్ పెట్టారు సో ఇక్కడ ఎటువంటి కొత్త ఎజెండా లేదు కొత్త అంశాలు లేవు అందుకోసమే ఈ సెషన్స్ ని మేము రెగ్యులర్ సెషన్స్ గానే భావిస్తున్నామని చెప్పి ప్రతిపక్షాలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అధికార పార్టీ మాత్రం ఈ విషయంలో ఎక్కడ కూడా ఓపెన్ గా చెప్పలేదు బులెటిన్ల ద్వారానే ఇచ్చినటువంటి సమాచారం తప్ప మరెక్కడ కూడా అధికారికంగా బయటికి వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు సో మొత్తానికి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది మొదటి రెండు రోజుల తర్వాత చివరి మూడు రోజులు ఏం చేయబోతున్నారు ఏదైనా అనూహ్యంగా బిల్లులు తీసుకురాబోతున్నారనే అంశం మాత్రం ఇంకా కొంత సస్పెన్స్ గానే కనిపిస్తుంది నలిని ఎస్ రాజు మీరు చెప్పినట్టు మరొక వైపు కాంగ్రెస్ కొన్ని అంశాలకు సంబంధించి ఖచ్చితంగా చర్చ జరగాలని పట్టుబడుతుంది ఒకటి కులగణన విషయంలో అలాగే అదానీ విషయంలో ధరల పెరుగుదల గురించి కూడా ఖచ్చితంగా చర్చకు రావాల్సింది అంటూ డిమాండ్ చేస్తుంది ఈ తక్కువ టైంలో ఉన్న 5 రోజుల టైంలో అవి చర్చకు వచ్చే అవకాశం ఉందా అసలు వాస్తవానికి మనం గతంలో చూసాము బడ్జెట్ సెషన్స్ కావచ్చు ఆ తర్వాత జరిగినటువంటి మాన్సూన్ సెషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఆందోళనల మధ్య సభ వాయిదా పడ్డటువంటి సందర్భమే ఎక్కువ కనిపించింది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిగినటువంటి పరిస్థితి కనిపించట్లేదు అంతేకాదు గత సెషన్స్లో కనుక చూస్తే ఏదైతే మణిపూర్ అంశం పైన చర్చ జరగాలని చెప్పి ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది కానీ చివరికి కాంగ్రెస్ వాకౌట్ చేసి వెళ్ళిపోతే ప్రధానమంత్రి మణిపూర్ అంశంపైన సభలో మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా చూసాము సో వాస్తవానికైతే ఇప్పటికిప్పుడు కొన్ని అంశాల మీద చర్చ జరిగే అవకాశం కనిపించట్లేదు కానీ ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా చర్చ జరగాలని చెప్తూనే మరోపక్క ఏదైతే ఎంపీలకు ఉన్నటువంటి కొన్ని వెసులుబాటు ఉంటాయి అంటే ప్రశ్నోత్తరాల సమయం అనేది ఎంపీలకు చాలా కీలకమైనటువంటి అంశం ఏ అంశమైనా సరే వాళ్ళు తమ ప్రశ్నల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీలుంటుంది దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి సమాచారం కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో లిఖితపూర్వకంగా కూడా ఇస్తారు అంటే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో లిఖితపూర్వకంగానైనా సరే ఆ ఎంపీలకు సమాధానం అందుతుంది సో ఇప్పుడు ఈ సెషన్స్లో ఈ 5 రోజుల సెషన్స్లో ప్రశ్నోత్తరాల అంశం లేదు దాంతోపాటు 0 అవర్ అని ప్రత్యేకంగా ఉండేటటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా కొన్ని అంశాలపైన చర్చిస్తారు సో ఈసారి 0 అవర్ను ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా తీసేశారు అంటే అవి లేకుండానే సభ జరగబోతుంది ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎజెండా ప్రకారమే సభ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేయబోతున్నాయి అదానికి సంబంధించినటువంటి వ్యవహారం